రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ప్రారంభించినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆకస్మాత్తుగా తనిఖీ చేసి అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి 150 మంది రోజుకు వచ్చేలా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి, ఎంపీపీ గజ్జల సాయిలు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఏపీఎం కృష్ణారెడ్డి, సర్పంచ్ రాములు, మండల పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది 10 గ్రామ్ పంచాయతీ సార్ మెడికల్ ఆఫీసర్ 642 ఉంది స్టాక్ సార్ అందరికీ డెలివర్డ్ చేసి మాక్సిమం గా మీకు ఆయన చెప్పింది అంటే +1 +1.5 +2 ఈ రేంజ్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. +3 ఉండదు వచ్చి 1.5 to 2 ఈ రేంజ్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్టాక్స్ సరిపడ ఉండాలి. ఓకే, మీరు ఒక వన్ డే బిఫోర్ వచ్చి చెప్పండి, లేకపోతే ఢిల్లీ అయితే సమస్య. టేకింగ్ ఎవ్రీడే ఈవినింగ్ ఆర్డర్ సార్. రైట్, థ్యాంక్ యూ. 1360 మంది మొత్తం మెంబర్స్ సార్. మొత్తం 36 ఎస్ఎస్జీస్ ఉన్నాయి సార్. 4 మెంబర్స్ మన సిఎస్ ఉన్నారు, ఇద్దరు సిసిస్ ఉన్నారు. ఈ సిఎస్ సిసిస్ కొని ప్రతి ఒక్క మహిళలు రావాలి. వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులు, భర్త, భార్య, తల్లి, తండ్రులు, కొడుకులు ఎవరైనా ఉంటే కొన్ని ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చేయాలి. అది మీ డిపార్ట్మెంట్ ద్వారా ఫాలో చేయండి. అంగన్వాడీ జన్యూ ఉన్నాయమ్మా టీచర్స్? 5 అంగన్వాడీ. ఎంతమంది ఉన్నారు మీకు లబ్ధిదారులు టోటల్? గర్భిణీ మహిళలు మొత్తం 5 కలిపి. 60 మెంబర్స్ కలిపి. ఓన్లీ ఆ బెనిఫిషియరీ కాకుండా ఆ ఫ్యామిలీ ఇంటి సభ్యులు, తల్లి.